ఇప్పుడు ఈ నారీమణులందరికీ సన్మానం ఎప్పుడు కూడా మహిళలకు సన్మానం చేయడం అంటే అది గొప్ప పని అది చాలా 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 ముఖ్యమైన మనం పని చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కష్టమే ఈ ఒక్క ప్రపంచం ఎందుకంటే ఫస్ట్ సృష్టి ప్రకృతే వస్తుంది తర్వాతే పురుషుడు కనుక ఆ ప్రకృతిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో సన్మానిస్తామో అప్పుడు మనకి అన్ని వరాలు ఆ ప్రకృతే ఇస్తుంది కనుక మనం ఈ రోజు చేయాలి చేస్తున్నాము ఆ ప్రకృతికి చేస్తున్నాం వీళ్ళ స్పెషల్ గా కాదు మీరు అనుకోకండి అది కూడా ఆ ప్రకృతికి మనం సన్మానం చేసుకుంటున్నాం అంటే ఈ ప్రకృతి మనమందరిలో కూడా ఉంది ఆ ప్రకృతి మనకి మనం సన్మానం చేసుకుంటున్నాం అది దీని విశేషం ఇవాల్టిది ఇలాగే రోజు కూడా ప్రకృతికి మనం సన్మానం చేసుకుంటూనే ఉంటాం ఈ 10 రోజులు తర్వాత ఇది జీవిత సాఫల్య పురస్కారంలో తొలి సత్కారం మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం బిగ్ క్లాప్స్ ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొడదాం తొలి సత్కారం గట్టిగా సాఫల్య పురస్కారాన్ని పొందుతున్న జ్ఞాన మహిళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం గట్టిగా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇదొక గొప్ప సనాతన సాంప్రదాయానికి మానవ జాతి సగర్వ విజయానికి గొప్ప సూచిక ఈ తెలుగు జాతిని ఐక్యం చేస్తూ దేశవ్యాప్తంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి గౌతమిపుత్రుడు శాతకర్ణి తన తల్లికిచ్చినటువంటి ఒక అగ్రతాంబూలమే ఆయన చేసినటువంటి మహా పురస్కారం దాని వరవడి మనం కొనసాగించడం మనందరి బాధ్యత సో మేడం శైలజ గారికి నువ్వు అటు పక్క వెళ్ళినా మేడం శైలజ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఎన్ని సేవలు చేస్తున్నారో
కుటుంబమంతా ఎంత అంకిత భావంతో పత్రిజీ మాటే ఒక వేద ప్రమాణంగా భావించి వారి ధ్యాన సేవలను ఉభయగోదావరి జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా అందిస్తున్నటువంటి శైలజ మేడంకి ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. అలాగే మా అనకాపల్లి నూకాలమ్మ తల్లి శ్రీమతి బాలా మేడం ఎన్నో పరిస్థితుల్ని అధిగమించి ఎన్ని అద్భుతమైన ధ్యాన కార్యక్రమాల్ని వంటి చేతితో నిర్వహిస్తూ ఈవేళ అనకాపల్లిని ధ్యాన అనకాపల్లిగా తీర్చిదిద్దిన ధీర వనిత బాలా మేడం. బాలా మేడం ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. అలాగే రమాదేవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న ఆవిడ చేపట్టినటువంటి పనులు హిమాలయ పర్వతానికి సరితూగుతాయని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఒక మహిళ కరోనాను ఎదిరించి పిరమిడ్లను నిర్మించి ఒక స్త్రీ శక్తిని చూపించినటువంటి గొప్ప మహిళ రమాదేవి గారు. ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పనకూడదాం. ఒక అద్భుతమైనటువంటి మహిళకి ఈరోజు సత్కరించుకోవడం నిజంగా మా భాగ్యం. అలాగే గొల్లల మామిడాడలో లక్ష్మి వీరత్వంతో ఉంటే వీరలక్ష్మి అవుతుంది. బిఎస్ఎస్ఎంలో ఒక తిరుగులేని మహిళా శక్తికి ప్రతినిధిగా వీరలక్ష్మి మేడంకి ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. వారు వారి కుటుంబం చేసినటువంటి ధ్యాన సేవలకు ఎంతో ధైర్యంతో గ్రామాన్ని ఎదిరించి ధ్యానాన్ని సాధించినటువంటి మహిళ. అలాగే విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది సీతమ్మధార. సీతమ్మధారికే ఆయా సీతమ్మ శక్తిని అనువదించినటువంటి మేడం సత్యవతి గారికి ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. సీతమ్మధారలో ఈవేళ విశాఖపట్నం ధ్యాన వ్యాప్తికి ఆవిడ చేసినటువంటి అజరామమైనటువంటి కృషి ఎనలేని సేవలు వారికి మరొకసారి సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తాడేపల్లిగూడెం నుంచి మన ఉత్తరాంధ్రలో ధ్యాన ప్రచారం ఇంత అద్భుతంగా జరగడానికి పత్రిజీ చేసినటువంటి తొలి బస తాడేపల్లిగూడెం. ఆకుల త్రిమూర్తి గారి ఇంటి నుంచి ప్రారంభించబడిన ఈ ఉద్యమం తాడేపల్లిగూడెంతో పాటు తూర్పు పశ్చిమ విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఇంత అద్భుతంగా సాగింది అంటే తాడేపల్లిగూడెం మాస్టర్స్ చేసినటువంటి అపూర్వమైన కృషికి ఎనలేని ధ్యాన సేవలకి పిఎస్ఎస్ఎం అందిస్తున్న సగర్వ పురస్కారమే ఈ యొక్క జీవిత సాఫల్యం. లక్షలాది మంది జీవితాలకు సఫలత ఇచ్చినటువంటి ఈ ధ్యాన మహిళలందరినీ మనం సత్కరించుకోవడం ఎంతైనా అభినందనీయం. ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. అలాగే మేడం జగన్మోహిని గారు పిఎస్ఎస్ఎం తొలి రోజుల నుంచి ఈ రోజు వరకు వారు అందిస్తున్న అవిశ్రాంత అవిరళమైనటువంటి సహకారానికి కృషికి మనం ఈ సందర్భంగా చేసుకున్న ఒక ఘన పురస్కారమే జీవిత సాఫల్య పురస్కారం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో లీలా మేడంని సత్కరించుకోవడం నిజంగానే ఈ కార్యక్రమానికి నిండుతానని తెస్తుంది. స్త్రీశక్తికి ప్రతినిధిగా స్త్రీశక్తి మ్యాగజైన్ని నిర్వహిస్తూ పత్రిజీ ప్రతి ఆశయాన్ని ఆచరణలో చూపిస్తూ ఒక అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని ధ్యానక్షేత్రాన్ని ప్రపంచానికి అందిస్తూ ధ్యాన జ్ఞాన యజ్ఞాలు నిర్వహిస్తున్నటువంటి లీలా మేడం గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. గట్టిగా థ్యాంక్ యూ. ఇది సీతారాముల కళ్యాణం అంటే శక్తి చైతన్యం జ్ఞానం జరిపే ఆనందోత్సవమే ఈ అద్భుతమైన ప్రక్రియ. పత్రి మేడం అధ్యక్షతన సారథ్యంలో ప్రతి ఒక్కరూ
వారి అద్భుతమైన అమృత వాక్కును వారి సందేశాలను అందించవలసిందిగా కోరుతూ మొదటగా మనం చాలా బాగుంది అందరూ వాళ్ళ వాళ్ళ మెసేజెస్ అన్ని చాలా బాగున్నాయి యా ప్రతిరోజు 10 రోజులు ఇలాగే మనం అందరితోటి కూడా మనం మాట్లాడించుకుందాం ఎందుకంటే వాళ్ళు చేసిన ధ్యాన ప్రచారం కానీ ఎలా ధ్యానాల్లోకి వచ్చారు కానీ ఎంత చేశారు కానీ ఎంత చేస్తే ఇంత ఇంత పెద్దది అవుతుంది అనే మనం తెలుసుకోవాలి కదా అందరూ కొత్తగా వచ్చారు చాలామంది వచ్చారు వాళ్ళకి కొన్ని కొన్ని తెలియవు కనుక వాళ్ళందరికీ తెలియపరచడానికే ఈ ఒక్క ఇది మన ప్రయత్నం ఇలాగ గాజుల ఇవ్వడం గాజులు ఎవరికి ఇవ్వకండి ఊరికే నేను చెప్తున్నాడు కానీ గాజులు ఎవరికి ఇవ్వకండి ఇవ్వాలనుకుంటే చక్కగా కాసుల పేర్లు వడ్డానాలు చంద్రహారాలు అలాంటివి ఏమన్నా ఉంటే పెద్ద ఉంటే కాస్త ఏమన్నా కనపడతాయి చిన్నగా గాజులే కనిపిస్తాయి అనవసరంగా అందుకని మనం అందరం కూడా ఈ యొక్క కృషిని ఈ యొక్క ప్రకృతి వ్యాలీని నిజంగా భూతల స్వర్గంగా మార్చాలి మార్చాలి అంటే ప్రతి ఒక్కరి చెయ్యి పడాలి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ 10 రోజులు వచ్చాము అని కాకుండా ప్రతిసారి కూడా ఎప్పుడైతే సెలవులు దొరుకుతాయో ఎప్పుడైతే మనకి పౌర్ణమి ధ్యానాలు కానీ అమావాస్య ధ్యానాలు కానీ వచ్చినప్పుడు అందరూ గ్రూపులుగా వచ్చి ఇక్కడ ఏం సేవ చేయాలనిపిస్తే అది మీరు చేస్తూ ఉంటే కనుక ఇది ఇలాగే నిలబడుతుంది లేకపోతే ఏముంది ఏదో ప్రకృతి వ్యాలీలో 11 రోజులు ప్రోగ్రాం అంట అందరం పోదామంట అని చెప్పేసి ఆ బ్యాగులు వేసుకొని వచ్చేసేసి ఇక్కడ ఇళ్ళు సరిగ్గా లేక వసతులు సరిగ్గా లేవని కంప్లైంట్లు చేయడం కాదు ప్రతిసారి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా సేవ చేస్తుంటే దాన్ని క్లీన్ చేస్తుంటే అప్పుడు వచ్చే కొత్త వాళ్ళకు కూడా మనం దారి చూపిస్తాం అవునా కదా కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రయత్నంలో మనం భాగం పంచుకుందాం అప్పుడే కానీ అప్పుడే మనకి సంతృప్తిగా ఉంటుంది ఏదైనా కూడా చేస్తేనే సంతృప్తి లేకపోతే ఏముంది గెస్ట్గా వస్తాం గెస్ట్గా వెళ్ళిపోతాం అది కాదు మనం ఈ భూమి మీదకి గెస్ట్గా వచ్చి ఉండొచ్చు బట్ మనం చేసే ప్రయత్నాలు మాత్రం గెస్ట్గా చేయకూడదు హోస్ట్గా చేయాలి ఎప్పుడూ కూడా ఏదైనా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేయండి ఇష్టంగా చేయండి అప్పుడు హ్యాపీగా ఉంటుంది లో ఇంటికి వెళ్తే ఒక రోజు ఇలాంటి పనులు చేశామంటే ఇంటికి వెళ్తే మంచి నిద్ర పడుతుంది లేకపోతే నిద్ర పట్టదు అరే ఏం చేయలేదే శుభ్రంగా తిని టీవీ చూసి పడుకుంటే ఏం నిద్ర పడుతుంది పట్టదు ఏదైనా ఉపయోగకరమైన యూనివర్సల్ వర్క్ ఎవరైనా చేశారంటే అప్పుడు అది మంచి నిద్ర పడుతుంది సంతృప్తిగా ఉంటుంది ఆ జన్మ సాఫల్యం వస్తుంది అది మనం చేస్తున్నాం అందరం చేస్తున్నాము బట్ మళ్ళీ 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 జ్ఞాపకం చేయడానికే నేను చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వచ్చి ధ్యానాలు చేయండి జగపతిరాజు గారు ఉన్నారు ఆయన మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారు మీకు మీకు నచ్చింది మీరు తెచ్చుకొని శుభ్రంగా ఇక్కడ పనులు చేస్తే ఎంతో బాగుంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అండ్ ఎంతమంది చూస్తున్నారు స్వర్ణామృతం బాగుందా గట్టిగా చెప్దాం నేను బాగా చెప్తున్నానా ఏదో కథ చెప్తున్నాను అదిగో మా నా ఎదురుగుండా కూర్చున్నాడు జై అని నా కథ అంతా కెమెరాలో లోడ్ చేసి పెడతాడనమాట అన్నీ తెలుసు నా జీవితంలో ఏమేమి మైన్యూట్ విశేషాలన్నీ కూడా ఈ ఇప్పటికీ ఈ కరోనా టైంలో అది అనుకోకుండా వచ్చిన ప్రోగ్రాం అది బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇంత చెప్పగలనని నాకు తెలియదు నాలో ఇంత ఉందని నాకు తెలియదు
ఏముందమ్మా చెప్పడానికి అంతా తెలుసు కదా అందరికి అనుకున్నాను కానీ మా ఆయనకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి నాని ఇప్పుడు చెప్పారు గాజుల పంచాయతీ ఉంది అంటే మనకి ఏమన్నా మేడం వడ్డానమే ఇంకా చెప్పక్కర్లేదు అర్థమైపోయింది మా దగ్గర వడ్డానాలు ఏమీ లేవండి ఎందుకంటే నా కాపురం మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్నవన్నీ అమ్ముకోవడమే అయిపోయింది కనుక ఏమీ లేవు అలాంటివి మెళ్ళో దండ కూడా ఉండేది కాదు ఇంకే అమ్ముకుంటాం మేము ఏమీ లేదు ఓన్లీ అమ్ముకోవడం అంటే ధ్యానమే ఆ ధ్యానాన్ని నమ్ముకొని అందరినీ అందరూ వచ్చారు కనుక మీరందరూ సాయంతో మేము ఇంత పెద్దగా చేయగలిగాము లేకపోతే లేదు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రణాళిక కానీ ఆయన ఇంత కష్టపడి ఈరోజు తిరిగి ఊరూరు తిరిగి ధ్యానం చెప్పుకుంటూ ప్రతి ఒక్కళ్ళని పలకరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున పిలుచుకుంటూ అభిమానంతో ఆత్మీయతతో ఇంటి మనిషి అయిపోయారు ఆయన ప్రతి వాళ్ళకి ఇంటి మనిషి అయిపోయారు ఆయన వెళ్ళినప్పుడు కేవలం శుభ్రంగా వంటిట్లోకే వెళ్తారు ఏం చేశారు ఏం చేయాలి అని అలా 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 ఉంటేనే అసలు ఇంటి వాళ్ళు అవుతారు అలాగా ప్రతి వారికి వాళ్ళ వాళ్ళ సొంత తండ్రి తాతల్లాగా గురువులుగా కాకుండా తండ్రులాగే ఆయన లోపలికి వెళ్ళి చేసిన పనే ఇంత దూరం వచ్చింది ఇంకా మీరందరూ కూడా ఆయన దాన్ని ముందరికి తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉంది మనందరి మీద ఉంది మీ అందరు కాదు మనందరి మీద ఉంది కనుక మనం ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు అన్నారు పత్రి ప్రతి ఒక్కరిని పత్రిజీగా తయారు చేశారని కనుక ప్రతి ఒక్కరిని పత్రిజీ ఏం చేస్తున్నారో అది చెయ్యండి ఇంతవరకు ఏం చేశారు ఆయన ఎలా చేశారు ఎలా నడిపారు దీన్ని ఆ విషయాలన్నీ మీరు ముందరికి తీసుకెళ్తూ పోతే ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కనుక మనం ఈ ప్రస్తుతం ఈ ప్రకృతి వ్యాలీని చాలా అద్భుతంగా తయారు చేసే కార్యక్రమాల్లో మనం సహాయం సహకారాలు మనం ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉండాలి మనం ఒళ్ళు దాచుకోకూడదు ఎందుకు ఒళ్ళు దాచుకోవడం అంటే ఏంటంటే పని బద్దగించకూడదు మనం ఏం చేయాలో మనం శుభ్రంగా చేయడమే మన బాధ్యత ప్రతి ఒక్కరూ అంతే ప్రతి ఒక్కరూ చెయ్యి పడితేనే మనకి తృప్తిగా ఉంటుంది అయ్యో నా చెయ్యి కూడా దీంట్లో ఉంది అని ఇప్పుడు ఆవిడ అన్నారు గాజులు ఇచ్చారని అని కరెక్టే ఏదైనా చేస్తేనే మనకి ఆ చేసిన దానికి సంతృప్తిగా ఉంటుంది నా బాగా ఉంది అని దీంట్లో ప్రతి ఇటుకలోనూ మన బాగా ఉండాలి ప్రతి అంగుళంలోనూ మన బాగా ఉండాలి అప్పుడే మనకు తృప్తిగా ఉంటుంది థ్యాంక్ యూ